సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మనాలి నుంచి అండి. సో ఇది పరిస్థితి అన్నమాట. ఇక నిన్న మొన్న మథురలో ఉండే, ఇక మథురలో నైట్ ఎక్కేసేసి మనాలికి వచ్చేసిన. చూడండి, ఇక మనాలి రాగానే ఈ స్వెటర్ వేసుకుని నైన్ మంత్ ముఖానికి ఉన్న కలర్ అయితే పోయింది. ఇక మజా అంటే మజా వచ్చింది మథురలో. ఫర్ ష్యూర్గా మీరు కంపల్సరీగా లైఫ్లో ఒక్కసారైనా మథుర విజిట్ కావాలి. ఎందుకంటే అక్కడ ఉన్న గాల్లో ఉన్న ఎసెన్సే వేరు తెలుసా, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే నేను నోరు తిరగలేదు, మనాలికి వచ్చిన రాగానే ఫస్ట్ ఏం చేసిన అనుకున్నాను, నేను రాగానే సరే అనుకున్నాను. ఎందుకంటే గబ్బు కూడా ఒకటి చాలా బస్సులో కూర్చుంటే అంత దమ్దమ్ అవుతుంది చెప్పండి. కానీ వాడి నిద్ర కూడా అంతే మంచిగా వచ్చింది, మంచిగా వండుకున్నాం. రాగానే స్నానం చేసేసి ఏమనుకున్నాను, ఇట్లా వచ్చిన టీ షర్ట్ మీద వచ్చిన మనాలి ఇప్పుడేం చలిగా ఉంటుందని. ఎట్లయితే బస్ దిగినానో ఉండే నాకుండే, ఇక రెడీ అయిపోయినా, రెడీ అయిపోయి మా టీం కూడా రెడీ అవుతుంది. ఈ గ్యాప్లో నేను మీతో ముచ్చట వేద్దామని కూర్చున్నా ఇక్కడ బాల్కనీలో. మా బాల్కనీలకి మంచి వ్యూ కనిపిస్తుంది, మీకు ఇప్పుడే వచ్చినాయి విజువల్స్ కూడా వచ్చినాయి. అంతా కొండపైకి పోదాం అనుకుంటున్నా, పోతామా లేదా అని నా డౌట్. అంతే సరే, పోలేము అది చూడవచ్చు. కాకపోతే ఈరోజు ఏమేమి యాక్టివిటీస్ అవుతాయో నాకు కూడా తెలియదు. జర మా డ్రైవర్ అన్న ఏడేటికి తీసుకోవచ్చు చూద్దాము. ఎంతెంత ఎక్స్ప్లోర్ చేస్తున్నా అది కూడా చేద్దాము, చూద్దాం. ఇక మొత్తం చేద్దాం. ఈ కొడుకులో ఏడవైనా చిటికేగాలు ఉంటారంట కదా, చూపిస్తా చిటికేగాలు ఎవరు చూడండి. మంట అంట పెట్టాలి ఎందుకు, దాని మీద నీళ్ళు పొయ్యాలి ఎందుకు చెప్పండి. అప్పటి నుంచి గబ్బు వాసన వస్తుంది తెలుసా, గబ్బు అంటే గబ్బు వాసన ఇడికి వస్తుంది రా అనుకున్నా. కాలబెట్టరు కాలబెడతారా సరే. మొత్తానికి అయితే నా అవుట్ఫిట్ మీద రెడీ ఉన్నా, ఏం లేదు, షూ వేసుకొని సాక్స్ వేసుకొని ఉరుగుడే. ఇక మనమైతే జాకెట్ కొత్తది, 6 నెలల ముందు కొనుక్కున్న జాకెట్ ఏదో ఒక రోజు పనికొస్తుంది, అది ఈరోజు పనికొచ్చిందా. ఈరోజు తినేదిలే తగ్గేదిలే పోయి ఎక్స్ప్లోరింగే. నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ పోతున్నాం అనమాట. ఇక రివర్ రాఫ్టింగ్ పోయే ముందు ఇట్లా జాకెట్ వేసుకొని పోదాం. ఇది రెంట్కి కొనుక్కోవాలంటే ఇది కూడా అంత రెంట్కి అంత దొబ్బుతున్నారు వీళ్ళైతే పైసలు. దానికి తుమ్మిన పైసలు తగ్గిన పైసలు. ఓకే ఇప్పుడు పోయి రివర్ రాఫ్టింగ్ చేద్దాం. ఇట్లా అని పోతూనే ఉంటాం మా టాటా బాయ్. నన్ను అది ఊసి పెట్టి చూస్తుండగా ఎట్లున్నాను, కెమెరామ్యాన్ కూడా రివర్ రాఫ్టింగ్ చేస్తుంది. సో ఇద్దరం అయితే రెడీ అయినాం పోనీకే. ఇది ఐదు జంపిన ఉడుకుతుంది పాప వీడ. వాట్స్ ఏ సిటీ, యూ లుకింగ్ క్యూటా. అట్లేం లేదు అబ్బా, ఇప్పుడైతే నాకు నీళ్ళు చూస్తేనే భయం అవుతుంది. అబ్బా ఎన్ని కానీ నీళ్ళు చూడండి, టూ మచ్ కామెడీ పీస్ కొడుతున్నా నేనైతే ఈ బట్టల. నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు అట్టనే ఉన్నావు. ఇట్స్ ప్యాక్ అవుతుంది అయినా సరే. వెరీ స్కేరీ, టూ కోల్డ్ కాకపోతే ప్యాక్ అవుతుంది. లోపల నుంచి దరదర అనిపిస్తుంది, ఇంకా అయినా సరే పోతున్నాము. చూడండి టైకు హెల్మెట్ రెండు, నాకు హెల్మెట్ ఎందుకు హెల్మెట్ తీసాంటారు చూడండి. జర్ర నీళ్ళు మంచిగానేసరికి హెల్మెట్ తీసేలా అంటుంది. ఏ క్రీల్ బాకి తిరిగింది ఇస్మే ఆతానా, అరే తో ఆందేనా, యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ అచ్చా
జర్ర జర్ర ముంగడు పోతుంటే వాటర్ ఫ్లో ఎక్కువైతుంది. సో ఇదన్నమాట పరిస్థితి. మంచిగా కూర్చొని పోతున్నాను, నీళ్ళు పల్లి స్పీడ్ అయినాయి. మా టీం మాతో పాటు రానన్నారు, వాళ్ళు భయపడతారు ఎందుకో. ఏం చేద్దాం ఇక, అందరు మనలాగా సాహసవంతులు ఉంటారు కదా. నేను పోయి చెప్పాలన్నా బాధ. రీళ్ళ కోసం ఏమేమో ఏమేమో చేస్తారంటారు కదా జనాలు. ఇగో ఈమె కూడా అంతే, రీళ్ళ కోసం ఏమేమో చేస్తారు. హెల్మెట్ మరీ తీసి, ఓ సారీ నేను కూడా హెల్మెట్ తీసినా కదా. ఇక థ్యాంక్స్ మీరు చూసినట్టయితే. అమ్మే చూసావా ఎడిపోతుంది ఇవర్ రాసింగ్ చేస్తాను. ఐదు గడ్డలాగా ఇగో పింక్ అయినా నా చేలు అయితే హోలీ కలర్, హోలీ కలర్ గుర్తుపట్టేది హోలీ కలర్ తీసింది. ఓకే ఓకే, మనం బోధం ఇంకా ముందు చూద్దాం ఎరికేసరికి. అప్పుడు అట్లా బయట కంటిన్యూస్గా ఒక 1 మినిట్లో తెలుగులో మాట్లాడు. నమస్కారం యూట్యూబ్ పీపుల్, నేను బాగున్నాను, మీరు బాగున్నారు. నెక్స్ట్ మేము ఇక్కడ తినడానికి వచ్చిన, మీరు తిన్నారా? 30 సెకండ్స్ అయినాయి అంతే. నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూ నెక్స్ట్ అంతే. బాయ్స్ ఏమైంది గల్లా ఖరాబ్ అయిపోయింది. తెలుగు తెలుగు గల్లా గొంతు గొంతు ఖరాబ్ అయిపోయింది. ఓకే, గొంతు మీన్స్ టైర్కి నిచ్చలాగి సాపండి కదా. సరే సరే కంటిన్యూ కంటిన్యూ ఇంకా అంతే అంతేనా? పేడికి వచ్చినావు, ఏం చేస్తున్నావు? మనాలికి వచ్చినాం, కసోల్కి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంటెలిజెంట్ ఫిల్ చాలు. ఇంకా ఇప్పుడు ఎందుకు ఆగినాం ఇక్కడ మనం? తినడానికి. తినడానికి ఆగినాం మేము. ఎస్ అవును. ఓకే, తినడానికి ఆగినాం మేము ఇప్పుడు. నా వాయిస్ చాలా కటారా ఉంది, ప్లీజ్ కమెంట్లో తింటకండి. ఓకే, ఇప్పుడైతే తినడానికి ఆగిరా మేము, ఇప్పుడు తినేసేసి పోతాం అనమాట. సో ఇక మా గ్యాంగ్ మెంబర్ కూర్చొని మమ్మల్ని చూసారు అనమాట. వాళ్ళు రివీల్ చేయదంటారు, అందుకే రివీల్ చేస్తలేము మేము. ఓకే, మీన్ వైల్ ఇగో ఈమెయితే చూసారుగా తెలుగు. సో ఈమె తెలుగు మీకు నచ్చినట్టయితే జరగ లైక్ కొట్టించండి, కామెంట్లో చెప్పండి ఈమె తెలుగు ఎట్లా. తిట్టకండి తిట్టకండి, ఇట్లనే మీరు ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా వీడియోలు చేస్తుందండి ఈమె, ఇంకా ఇంకా వీడియోలు వస్తుంది. ఎస్ ప్లీజ్, నేను తెలుగు నేర్చుకుంటున్నాను. శిశిర నేర్చుకుంటుందంట, ఇప్పుడు పోతాం జర తినేసేసి వెళ్ళిపోతాం. మనం వెళ్ళినాం అంటే మణికార్ణిక్ టెంపుల్ కాకుండా అది ఎదుగుడు తెలియదు, పేరు కూడా చక్కగా పరిగణకి వస్తలే నాకు. చూద్దాము, టెంగుడు పోయి దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం అటల్ టన్నెల్ ఉన్నాం అనమాట, అటల్ టన్నెల్ దొరుకుతుంది, అటల్ టన్నెల్ ఉన్నాం. ఇది మొత్తం 9 కిలోమీటర్స్ ఉంటుంది, దీని లోపలికి నేను పోతున్నాము. మాక్సిమం స్లో పడినప్పుడు అయితే ఇది అటల్ టన్నెల్ బందే ఉంటుంది. ఎట్లుందంటే ఏదో గుండెలకి ఇచ్చి పోతున్నాము, ట్రైన్లో పోయేటప్పుడు ఉంటుంది అదే ఫీల్. కాకపోతే అప్పుడు ట్రైన్లో పోతే ఇప్పుడు కార్లో మంచిగా ఉంది, లోపల ఇరికింది అనుకో అంతేగా బయట పోయి కష్టం.
చూసుకోవట్లేదు. చూసాం ఏమైతుందో, ఇప్పుడు అటల్ టనల్ నుంచి బయటకు వచ్చే షార్ట్ ఎట్లుంటుందో చూసాం. మరి నేను అది రికార్డ్ చేసి పెడతాను. ఇప్పుడు స్కీయింగ్ చేస్తున్నా, ప్యాక్ అయితే దాకా అయినా సరే స్కీయింగ్ చేస్తున్నా. కెమెరామెన్ చూపింది నేను ఎట్లున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ సీరియస్ టు మై తెలుగు లాంగ్వేజ్. రైడింగ్ అన్నమాట ఇది. హలో గిరీ, పార్టీ వచ్చింది ఇదైతే. వచ్చేసాను నేను, ఎక్కడికి తెలుసు కదా, మనాలికి వచ్చేసాను నేను. మనాలిలో చూడండి ఐసే ఐసు, ఏడ పడితే ఐసే ఐసు. షీ అమ్మ, ఇంత చల్లగా ఉంది ఐసు, ఊపిరి ఆడతలేదు. అప్పటి నుంచి ఆడుతూనే ఉన్నా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా, ఫోన్లో పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ పెట్టుకొని మరి ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే అప్పటి నుంచి యాక్టివిటీస్ అవి ఇవి చేసిన నేను. ఇక మీరు మనాలికి April 15 నుంచి July 15 వచ్చిననుకోండి, అంత పబ్లిక్ ఉంటుంది. మేము వచ్చిందే ఇప్పుడు, ఏ విచ్ మంత్ తీసేసరా, March 26 వచ్చినాము. ఇప్పుడే ఇంత పబ్లిక్ ఉందంటే April 15 నుంచి అప్పుడు వచ్చేవరకు ఎంత పబ్లిక్ ఉంటుందో. ఓ గాడ్, 2 మంత్స్ అంటే 2 మంత్స్ పబ్లిక్ ఉంది. ఈ బట్టలు అవసరమే పడదు, కాకపోతే మీ బట్టలు పచ్చికి కాకుండా ఇవన్నీ అంతే. షూజులు, చేతిలో గ్లౌజ్ అవి ఇవి కొనుక్కోమంటారు, కొనుక్కోకండి. అప్పుడు గ్లౌజులు కొనుక్కొని నేను జేబులో పెట్టుకొని తిరుగుతున్నా. అరే అరే, కెమెరా పెట్టి కింద మీద పడిపోతుంది. సో ఇక మీరు చూసినట్టయితే మనాలి చాలా అంటే చాలా చలి ఉంది. టెంపరేచర్ ఎంత అంటే మైనస్ ఉంది, కాబట్టి అయినా సరే మైనస్ మనం తట్టుకోగలుగుతాం అంటే మన ఎంత స్ట్రాంగ్ బాడీ హైదరాబాద్ వాళ్ళది. ఒక్కసారి జే హైదరాబాద్ అని కమెంట్ చేసేసేయండి. సో అట్లా అనమాట, ఇంత మంచిగా ఉంది మనాలి. మీరు కూడా విజిట్ కండి, ఫ్యామిలీతో విజిట్ కండి, మజా వస్తుంది. ఐస్లో ఆడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ వాళ్ళకి పోదాం. మీరు ఫోటోలు దిగాలంటే నా పేరు చెప్పేసాను ఫోటోగ్రాఫర్లకి, 30 రూపాయలు అంటే 25 రూపాయలకి ఇచ్చేస్తా తెలుసుగా. అఖిల్ బాయ్ బోల్తే టాటా బాయ్ బాయ్. ఇది అలా అయిపోయింది, ఇక్కడ అలా ఫుల్ ఆఫ్ నేచర్ ఉంది. ఓరోడు ఏడాకే చాలా రూల్స్ నాకు అర్థమైతే లేదు, కానీ రెడీ ఉన్నారు. వామ్మో ఓర్రైనా చూడండి ఎట్లా రెడీ ఉన్నారు, ఒక్కొక్క కొండలు ఎక్కి గుట్టలు ఎక్కి అందరు రెడీ ఉన్నారు.